మూడు వందల పదిహేడు జీవోలో సవరణ వారికి ఊరట స్పౌస్ కేసులకు విముక్తి పరస్పర బదిలీలకు అవకాశం మూడు వందల పదిహేడు జీవోలో సవరణలకు సర్కారు నిర్ణయం జోనల్ విధానం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో మూడు వందల పదిహేడుకు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అన్ని చోట్ల తీవ్ర వివాదాస్పదమైన స్పౌస్ పరస్పర బదిలీలకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అవసరమైన సమాచారం తెచ్చింది ఉపాధ్యాయ సంఘాలకు ఈ మేరకు సీఎంఓ నుంచి హామీ లభించినట్లు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు కూడా తెలిపాయి భార్యభర్తలు ఒకే చోట పనిచేసే విధంగా చూస్తామని మూడు వందల పదిహేడు జీవో సందర్భంగా విద్యాశాఖ భరోసా ఇచ్చింది అయితే జిల్లా జోనల్ మల్టీ జోనల్ కేటాయింపుల సందర్భంగా ఈ సముదోదం కుదరలేదు స్పౌస్ బదిలీలపై విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలు ఆటంకంగా మారాయి భార్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే భర్త కేంద్ర ఉద్యోగిగా ఉన్న కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్పౌస్ కేసులు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది అధికారిక సమాచారం మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు పదకొండు వందల పది ఇతరులు పద్నాలుగు వందల యాభై కలిపి మొత్తం రెండు వేల ఐదు వందల అరవై ఐదు మంది స్పౌజ్ కేసుల కింద తమను ఒకే చోట ఉంచాలని పట్టుబట్టారు అయితే ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం పదమూడు జిల్లాల్లో బదిలీలు నిలిపివేయడంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దీంతో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది సీనియారిటీ ప్రకారంగా జరిగిన బదిలీల విషయంలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు కోరుకున్న ప్రదేశానికి వచ్చేందుకు మరో టీచర్ అంగీకరిస్తే పరస్పర బదిలీలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించనుంది పరస్పర బదిలీలు స్పౌస్ కేసులపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం తమకు తెలిపిందని టీఎస్ నేతలు పింగిలి శ్రీపా శ్రీపాల్రెడ్డి తదితరులు ప్రకటనలో తెలిపారు